जय पुनरीक वरद विठले ఆయనే భక్తరామదేవుడు, పాండురంగుని భక్తుల్లో అగ్రగణ్యుడు. ఆయనకు పాండురంగుడు ప్రత్యక్ష దైవం, పిలిస్తే పలుకుతాడు. ఆయన సమర్పించిన ప్రసాదాన్ని స్వామి స్వయంగా స్వీకరిస్తాడు. ఆ భక్తాగ్రేసుని దర్శనం స్వామి దర్శనంతో సమానం. ఆయన ఆయన ఏకాంతానికి భంగం కలగకూడదు. ఇక మీరు స్వామి నైవేద్యం స్వీకరించు. పాండురంగ విఠల, నైవేద్యం స్వీకరించు స్వామి, స్వీకరించు. స్వామి, నేను నామదేవుణ్ణి, నీ భక్తాగ్రేశ్వరుణ్ణి, నైవేద్యం సమర్పిస్తున్నాను. స్వీకరించు స్వామి. ఏమి స్వామి, ఏమిటా మౌనం? ఈనాడు ఎందుకు నైవేద్యం స్వీకరించుకున్నావు? నా భక్తిలో లోపం ఏమైనా ఉందా? నాపై నీ కృప సన్నగిల్లిందా? స్వామి, తెలియక చేసిన అపరాధం ఏమైనా ఉంటే క్షమించు, నైవేద్యం స్వీకరించు. స్వీకరించవా స్వామి, స్వీకరించవా. నామదేవ, ఎందుకలా వినిపిస్తున్నావు? నా స్వామి, నా దైవం నా పిలుపుని వినిపించుకోలేదు, నాకు బదులు పలకలేదు, నా నైవేద్యం స్వీకరించలేదు. ఏమి కారణం? ఏముంటుంది? పాండురంగుడు భక్తవత్సలం ఈ మహాభక్తుని ఉద్ధరించడానికి ఎక్కడకు వెళ్ళినాడు? మహాభక్తుడా? నా స్వామికి నన్ను మించిన మహాభక్తుడా? ఎవరా భక్తుడు? విఠల పాండురంగ విఠల. విఠు, ఉండు నాన్న, వస్తున్నాను. తండ్రికి తగ్గ కొడుకు మీరు విఠలా విఠలా అంటే చాలు, తాగుతున్న పాలు కూడా విడిచిపెట్టి వచ్చేస్తాడు. నిజమే లక్ష్మి, ఆ పేరులోని మాధుర్యం వీడికి అప్పుడే తెలిసిపోయింది. పసిపిల్లలకు పాలు దేహబలాన్ని ఇస్తుంది, పాండురంగని నామామృతం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కదరా నాన్న. చాలు చాలు, మీ వేదాంతాన్ని వాడి తలకెక్కించి వాడిని కూడా మీలా తయారు చేయకండి. రేపు వాడికి ఎలాంటి భార్య వస్తుందో. విన్నావా నాన్న, మీ అమ్మకు నీ పెళ్లి గురించి ఇప్పటి నుంచే తాపత్రయం. చెప్పు, నీకెలాంటి భార్య కావాలి? పెద్ద చిన్న భయం లేకపోయినా బోలెడంత డబ్బున్న శ్రీమంతురాలు కావాలా? లేక కాస్త మాటకారి అయినా నీతి నియమం మర్యాద మంచి తెలిసి బంగారం లాంటి మనసున్న మీ అమ్మలాంటిది కావాలా? మొదలు పెట్టారు మొలవ చెట్టు ఎక్కించడం. అటు పాండురంగుడు, ఇటు నేను నా కొడుకు తప్ప ఇంకెవరున్నారు మీరు పొగడ్డానికి? రండి. జ్ఞాపకం ఉందా ఇవాళ సంత? ఈ ప్రపంచమే ఒక సంత. అలాగనే కూర్చుంటే కడుపు నిండుతుందా? చూడండి, కష్టపడి ఇన్ని కుండలు చేశారు, వాటిని నమ్మి ఇంట్లో కావాల్సిన సరుకు తీసుకురండి. ఇవాళైనా కాస్త చంద్రాడే భోంచేప్పుడు కాదు. లక్ష్మి, నీకెప్పుడు నా భోజనం, నా నిద్ర, నా సేవ గురించే కాదు, ఆ పాండురంగుని గురించి ఒక్క క్షణమై చూడండి. ఆ పాండురంగుడు మీకు దైవం, మీరు నాకు దైవం. మీ సేవలో నా జన్మ తరించి చాలు. లక్ష్మి, తన సేవలో నన్ను తరింప చేయడానికి ఆ పాండురంగుడు నీలాంటి భార్యను చాలు చాలండి. ఇంకా నిద్రపోతున్నారు, ఊళ్ళో మగాళ్ళందరూ లేచి భార్య చేత పతిసేవ చేయించుకుంటున్నారు, మీరు ఇంకా గుర్రు పెడుతున్నారు. లేవండి, నన్ను పతిసేవ చేయనివ్వండి. సరే. ఏమిటి ఇది? ఏమిటి ఏకాయిచ్చు? పొద్దునే బింది నీళ్ళు తీసుకొచ్చి నా నెత్తిన పోస్తావా? లేకపోతే ఏమిటండి, నేనేదో పతిసేవ చేద్దామని వస్తే? పతిసేవ కాదే ఇది, పతి చావు, పతి చావే. అవునులేండి, నేనేం చేసినా మీకు అలాగే ఉంటుంది, నన్ను ఎందుకు మెచ్చుకుంటారు? అలా బయటకు వెళ్ళి చూడండి, ఆ లక్ష్మి ముందు నీళ్లతో బోరకాళ్ళు ఎలా కడిగిందో. అందుకని బిన్ని నీళ్ళు తెచ్చి నువ్వు నా నెత్తి కడుగుతావా? ఇది నీకు పుట్టిన బుద్ధి కాదే. అవును, బయట వ్యాపారంలో పోటీ, ఇంట్లో ఈ పోరే ఉంటాయా, నీ భార్యకి నా భార్యకి పోటీ. ఏమిటమ్మా? నన్ను అడగోయా, నేను చెప్తాను.
నీ భార్య ఒక ముంత నీళ్లతో నీ కాళ్ళు కడిగిందట. అది చూసి ఈ మహాపతివ్రత ఒక బింది నీళ్లు తెచ్చి నా నెత్తి మీద పోసింది. ఇదిగో లక్ష్మి, నీ పతిశావలో ఏమైనా ఉంటే గుట్టుగా ఇంట్లో చేసుకో. వీధిలో వెలగబెట్టావా? ఇదిగో ఇరుగు పొరుగు మొబైల్ బతుకు ఇలాగే అవుతుంది. సంకోజీ, సంతకురారా? ఎంత పొద్దున్నే వెళ్ళవలసినటువంటి కర్మ నాకేమిటయ్యా? నీలేక చిన్న చిన్న వ్యాపారమా? 10 మంది కూలీలు, జీతాలు, నాతాలు, సరుకు రాత్రి బండి మీద ఎప్పుడో వెళ్ళిపోయింది. తీరిగ్గా వస్తాను. ఏ సరే, మీకు వ్యాపారం చేసినా చేయకపోయినా పర్వాలేదు, కడుపు నిండిన కడుపు నిండిన వాళ్ళమే. కానీ ఇక్కడ కడుపు పండలేదే. చాలే, లోపలికి రండి. వస్తున్నా వస్తున్నా. పిలుస్తుంది పతివ్రత, వెళుతున్నాడు సత్యవ్రతుడు. పాతివ్రత్యం అంటే వీధుల్లో కాళ్ళు కడగడం కాదే. చెప్తా విను. ఒక భర్త ఇంటికి వచ్చేసరికి ఒక ఇల్లాలు రోకలతో దంచుతూ ఉంది. ఆయన చూడగానే ఆయన సేవ చేద్దామని రోకల్ని అలాగే విడిచిపెట్టి వచ్చేసి ఆ రోకలి దానంతట అదే గాల్లో నిలబడిపోయింది. నువ్వు నిలబెట్టగలవా? నిలబెట్టగలవా? నిలబెట్టి చూపిస్తాను. చెయ్యి సాధం, చెయ్యి 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 పొద్దునే నన్ను లేపి చెప్పే వీడింకా నిద్రపోనిస్తున్నావా? ఇదిగే బిడ్డ నిద్రపోనివ్వండి. ఎంత బుద్ధిగా పిలుస్తున్నాడు చూడండి. ఏమిటండి మీరు ముచ్చట పడుతున్నాడు? ఎత్తుకోండి. ముచ్చట పడుతున్నాడు, ఎత్తుకోండి. సత్యాన్ని సత్యావంటావు, ఒక మాట చావు. నువ్వు సత్యే ఒక మాట చూడాలండి దత్తమా. అబ్బబ్బా, ఎందుకండి వాడిని అలా కసుకుంటారు? కసురుకోపోతే ముద్దెట్టుకోమంటావా? అవును, ఒక్కగాని ఒక దత్తు కొడుకు, చిన్న కుర్రాడు. తిట్టడానికి వీడే దొరికాడా? వీడే చిన్న కుర్రాడు, పెళ్లి చేసుకుంటే ముగ్గుంది కానీ ఉండేవాడు. మరి నువ్వు కనలేదే. విన్నావా 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 ఏం కూర్చాడు? తప్పు బాబాలు అనకూడదు. మరి నాకు పాలు కావాలి. నీ ఇష్టం రా. ఇవిగా రొట్టెలు మధ్యాహ్నం తినడానికి, మర్చిపోకండి. చెప్తాం చెప్తాం దేవి గారి ఆజ్ఞ. సుంకం చెల్లించే వరకు ఇక్కడ వ్యాపారం జరగనివ్వు. కానీ బాబు చూడు బసన్న, పడుచు పిల్లల దగ్గరికి నువ్వు రాకూడదు. నువ్వు అట్టేళ్ళు వసూలు చేయి, నేను ఇక్కడ తీసుకెళ్ళాను. సంచరాలు లేదు, ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కో, అప్పుడు పడేస్తారు. మా దాపం వేరే కులంగా ఉందా? కొంకం చెల్లించకుండా వ్యాపారం చేయడానికి వీల్లేదు. పటేలు, సంగోజీ గారంటే ఎవరనుకున్నావు? ఈ గ్రామ పెద్దల్లో ఒకరు, వారిని సుంకం అడగకూడదు. సంగోజీ గారు పాపం కొత్త, ఈవేళ ఉద్యోగంలో చేరాడు. ఏమనుకోకండి, రా రా. అంటే సుంకం పడుచు పిల్లల్ని, గ్రామ పెద్దల్ని అడగకూడదు అన్నమాట. మన సంగతి చెప్పరే. పటేల్ గారు, నేను ఇవ్వవలసిన సుంకం చూసావా? ఈ ఘోరాలాంటి వాళ్ళని అడగవలసిన అవసరం లేదు, వాళ్లే పిలిచిస్తారు. తీసుకురా. కుక్క, మీ భోజనం. ఆకలేసింది కావాలి. ఇదిగో 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 ఉండు. అయ్యో ఆగు, ఎందుకంత తొందర ఉండు. బాగా తిను,
నేను నీళ్లు తీసుకొస్తా. ఇదిగో నీరు. ఏమిటి ద్వారన్నా మంచినీళ్ళు తీసుకొచ్చి కుక్కకు మర్యాద చేస్తున్నా? పాపం ఆకలైనా అన్నం పెట్టమని అడగలేని నోరు లేదు. చూడు పాపం, ఏ పనైనా మనస్ఫూర్తిగా చేసినప్పుడే మన ఆత్మకు తృప్తి, ఆ పాండురంగనికి ఆనందం. అశక్తులైన తన బిడ్డలపై తల్లి ప్రత్యేక అభిమానం చూపుతుంది. అలాగే నా పాండురంగనికి ఈ నోరు లేని జీవాలంటే అమిత అభిమానం. ఇదిగో మీ సొంకం తీసుకోండి. ఈ కుండ వెల ఎంత బాబు? ఇప్పుడు 6, మధ్యాహ్నం అయితే 8, రాత్రి అయితే 10. నా దగ్గర ఒక్క రూకే ఉంది నాయన. అయ్యో తెల్లవారుజామున వచ్చిన ధర తగ్గదు కూతురా. అది కాదు బాబు, బీద దాన్ని ముసలి దాన్ని. ఇదిగో ముసలి దానా, ఏమండి గోళ అంగలు కట్టంగా వెళ్ళు. కాస్త తగ్గిస్తు బాబు. అయ్యో అయ్యో అబ్బా, లే అబ్బాది. ఏమిటమ్మా ఏం జరిగింది? అన్నం వండుకొని కుండలేదు బాబు. నా దగ్గరున్న ఒక్క రూకకు ఇవ్వమంటే తోసేశారు. అయ్యో పాప, నేను ఇస్తాను రా. అక్కడ దీంతో అన్నం వండుకో, దీంతో పులుసు వండుకో, మంచినీళ్ళ కోసం తీసుకుని. ఆ పాండురంగడు నిన్ను నీ కుటుంబాన్ని చల్లగా చూస్తాడు. డబ్బు తీసుకో బాబు. వద్దు అమ్మా, నీ చల్లని దీవెనతో నేనే నీకు రుణపడి ఉన్నాను. వెళ్ళి జాగ్రత్త. ద్వారా నువ్వు ఇలా దానధర్మాలు చేయడానికి వీల్లేదయ్యా. పోనీలే సంగతి, నిస్సహాయులకు సహాయం చేస్తే నా పాండురంగడు సంతోషం. మేము ఏడుస్తాం. అదేమిటి సంకోచి? అవునయ్యా, నువ్వు ఉచితంగా ఇలా కొండలు ఇచ్చి పంపుతూ ఉంటే మా కొండలు ఎవడు కొంటాడు? పండరు తెచ్చున్నా నాకు పండరు. మా వ్యాపారం దెబ్బతింటుంది. నువ్వు ఇలా దానధర్మాలు చేయడానికి వీల్లేదు. నా సొత్తు దానం చేయడానికి కూడా నాకు అధికారం లేదా? ఏమాత్రం లేదు. ఉందనుకుంటే నీ కుండలన్నీ పగలగొట్టే అధికారం మాకుంది. బాబు ఏ కృష్ణ, నువ్వెప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను బావా. ఎరా ఏమిటి ఏడడం? ఒళ్ళేమన్నా చిమచిమ నడుతుందా? ఏం లేదు. మరి కొండలు ఎందుకు పగలగొట్టావు? అది మా తత్తున్నా అన్నాడు. వీడికి నువ్వు సమాధానం చెప్పేదేంటి?